మద్యం తాగి వాహనాలను నడుపుతున్న మందుబాపులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తూ మందుబాపులకు మత్తు దించుతున్నారు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల్లోనే 1614 డ్రంక్ అండ్ డ్రైవ్లు కేసులు నమోదయ్యాయని తెలిపారు. 992 కేసుల్లో ఛార్జిషీట్లు నమోదు చేసి కోర్టులో సమర్పించామని, 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని చెప్పారు. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. శిక్ష పడిన వారిలో 8 మంది డ్రైవింగ్ లైసెన్సులను 2 నుంచి 6 నెలల పాటు రద్దు చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేసిందని చెప్పారు. మిగిలిన వారి నుంచి ఫైన్ల రూపంలో 21,36,000 రూపాయలు జమ అయిందని వెల్లడించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.